కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. జగన్ అనే మా భవిష్యత్ అనే కార్యక్రమం కూడా మార్చి 18 నుంచి స్టార్ట్. అదే మార్చి 18 నుంచి 9 రోజులు 10 రోజులు ఆ ప్రోగ్రామ్ పెట్టారు. అంటే అది ఇప్పుడు గృహ సారథులున్నో గృహ కన్వీనర్లను కొంతమందిని ప్రతి క్లస్టర్ అంటే ఒక సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఎంతమంది అయితే ఉంటారో 50 ఏళ్ళకి మ్యాపింగ్లో దానికి ఇద్దరిని గృహ సారథులు పెట్టాం. ఇవన్నీ కూడా వీళ్ళందరితో జగనన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసాం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి విద్యా విధానంలో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఇటువంటి హాస్పిటల్స్ కొత్త హాస్పిటల్స్ తీసుకురావడం కానీ వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన కల్పించి ఎటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నది గృహ సారథులు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని. గతంలో చేసినటువంటి దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తో ఎట్ట మబ్బి పెట్టాడు, ఈ రాష్ట్రంలో సంపాదించినటువంటి డబ్బునంతా కూడా కొంతమంది అతనికి సంబంధించినటువంటి దొంగలకు ఎలా అప్పచెప్పాడు అన్నది వివరించి చెబుతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే, జగన్ ఉంటేనే మన రాష్ట్రానికి మన భవిష్యత్తు ఉంటుంది అన్నది చెప్పే ఉద్దేశం ఆ కార్యక్రమం. గడప గడప ఎన్నికల కోడ్ ఏదైనా అడ్డుపడుతుందని ఆలోచన? ఎన్నికల కోడ్ అంటే మాకు రెండు జిల్లాలు లేవు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా కానీ వెస్ట్ గోదావరి జిల్లా కానీ 23 ఎనానిమస్ అయిపోతాయి, పెద్ద పోటీ ఉండదు. లోకల్ బాడీ ఎన్నికలు వాటికి కూడా ఉండదు. అది కాకుండా ఈ గృహ సారథులను నియమించుకోవటం కావచ్చు మేము, లేకపోతే వాలంటీరు క్లస్టర్లో కన్వీనర్లు నియమించుకోవటం, ప్రతి 10-12 సచివాలయాలకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టుకోవటం, ఇది ఎలా చేయాలి ఏంటన్నది ఒకటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ 5 ఎమ్మెల్సీలు కూడా లోకల్ బాడీస్ నుంచి కాకుండా మిగిలినవి ఉన్నాయి కదా, ఈ 2 టీచర్స్, 3 విద్యావంతులు, వాటిని గెలవటానికి కూడా దృష్టి పెట్టమన్నారు. అవసరమైతే ఎన్నికల కోడ్ మీరు తిరగలిగితే ఆ గ్యాప్లో తిరగండి. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల వీలైన చోట తిరుగుతారు. అంటే అంతకుముందు నెలకు 20 రోజులు తిరుగుతూ ఈసారి 5 రోజులు 10 రోజులు 15 రోజులు అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్ తిరుగుతారు. ఎన్నికల కోడ్ ఏం పెద్ద అడ్డంకి ఏం కాదు దానికి. లోకేష్ పాదయాత్రలో నాకు మా తాత గొంతు వచ్చేసింది, ఎన్టీఆర్ గొంతు వచ్చింది అంటారు. తాత గొంతు వచ్చింది ఇంకా నయ్యం రారు బతుకుంటే చచ్చి ఇప్పుడు సూసైడ్ చేసుకునేవాడు ఆయన. లోకేష్కి ఎన్టీ రామారావు మా తాత గొంతు వచ్చింది అంటే వాళ్ళు కబ్జూర్ నాయుడు గారు గొంతు వచ్చి ఉంటుంది. ఆ తాత అని చెప్పి ఈ తాత అని చెప్పి ఉంటాడు మందమతి కదా, అది చెప్పి ఇది చెప్పి అది చెబుతూ ఉంటాడు. వాడికి వచ్చింది కబ్జూర్ నాయుడు అని చెప్పి బస్ స్టాండ్లో జేబులు కొట్టేవాడు వాడు ఉండేవాడు అని చెబుతారు కదా, అతను వచ్చి ఉంటుంది. సార్ యువత ఉద్యోగస్తులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అని చెప్పి బాగా వాదన ఉంది, సో ఈ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలా ఫేస్ చేయబోతుంది? అంటే వాదన అంటే ఇప్పుడు టీచర్స్లో వ్యతిరేకత ఉంది లేకపోతే గ్రాడ్యుయేట్స్లో వ్యతిరేకత ఉందని చెప్పేది ఎవడు? ఎక్కడన్నా టీచర్స్ వచ్చి చెప్పారా మీకు? టీచర్స్ వచ్చి చెప్పారా? టీచర్స్లో అనేక రకాల యూనియన్స్ ఉంటాయి. వాళ్ళకి తెలుగుదేశానికి అనుబంధ యూనియన్ ఉంటుంది, వైసీపీకి అనుబంధ యూనియన్ ఉంటుంది, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధ యూనియన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా 100కి 100% టీచర్స్ ఒక పక్క ఎప్పుడు ఉన్నారు? ఎప్పుడు కూడా టీచర్స్ ఏ ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు ఏది కావచ్చు దాంట్లో 3-4 యూనియన్లు ఉంటాయి. కమ్యూనిస్టుకు సంబంధించింది, కాంగ్రెస్కు సంబంధించింది, తెలుగుదేశానికి సంబంధించింది రకరకాల యూనియన్లు ఉంటాయి. దాంట్లో కొంతమంది సభ్యులు, దీంట్లో కొంతమంది సభ్యులు, దీంట్లో కొంతమంది సభ్యులు ఉంటారు. మాకు వైసీపీకి కావాల్సింది మెజార్టీ ఓటు. మాకు కావాల్సినటువంటి మెజార్టీ ఓటుకి కావాల్సినటువంటి బలం మాకుంది. 100కి 100% ఓట్లు ఏమి మాకు రావు కదా. అలాగే విద్యావంతుల్లో కూడా 100కి 100% ఏ పార్టీకి రావు, ఏ కులంలో కావచ్చు ఏ ఊళ్ళో కావచ్చు 100కి 100%. మాకు ఎంత బలం అయితే కావాలో 50% పైన మాకు ఆధిక్యత అవుతుంది గెలుస్తాం. ఇది సోషల్ మీడియా యుగం వచ్చింది. ఇంకా చంద్రబాబు గారు నేనే ఐటీని కనుక్కొచ్చానని చెబుతాడు, ఐటీ నామాలని వచ్చిందని చెబుతాడు. అది తొక్కల పుస్తకాలు ఎవరు చూస్తాడు? కాదు ఇప్పుడు ఆయన చదువుతున్నాడు కదా, సోషల్ మీడియా యుగం వచ్చింది ఐ టీడీపీ అని పెట్టాడు. మరి ఎందుకు ఐ టీడీపీ తీసి పేపర్ టీడీపీ అని పెట్టుకోమన్నాను? ఇప్పుడు ఐటీడీపీ అని పెట్టి ఇంకా బుక్ రాశాను, తొక్క రాశాను, తోలు రాశాను ఎవరు చూసుకుంటాడు? వాడి సలిమాన్ వేసుకుంటా పనికొత్త పేపర్లో. ఇప్పుడు ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ రోజు రాసే అయ్యా కదా, ఆడు 12 లక్షలు, ఈడు 1-4 లక్షల, ఎంత సర్క్యులేషన్? రామోజీరావు ఎంత సర్క్యులేషన్ బాబు తెలీదా? ఆడైతే 12 అని చెప్పుకుంటాడు కదా, ఈడు 7, 8, 9 చెప్పుకుంటాడు. 20 లక్షల పేపర్లు రోజు వేసి నా కొడుకులు జనానికి పంచి 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 ఇచ్చి 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 చదివించి బొత్తు పీకారని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగలిగారా? ఈడు బుక్కులు పంచి ఏమవుద్ది?
వాళ్ళు ఐటీడీపీ అని పెట్టుకున్నారు. ఐటీడీపీ అని పెట్టుకోక తీసేసి పేపర్ టీడీపీ బుక్ టీడీపీ అని పెట్టుకోమండి. వీడు బొక్కలో బుక్కులు ఎవరు చదువుతాడు? చంద్రబాబు అంటే వీడు 420 నా కొడుకు 420 రాతలు రాస్తాను చిన్నపిల్లల్ని అడిగినా చదువుతారు. వాటి పుస్తకానికి ఏం వాల్యూ ఉంటుంది? తడిగొడ్డలతో గొంతు ఎలా కొయ్యాలి? ఓ బుక్ రాయమనండి, ఇంటి తడిగొడ్డతో గొంతు ఎట్టకాశం. గుడ్డ తడిపించింది ఎవడో? రామోజీరావా. కాళ్ళు ఎవడ పట్టుకున్నాడు? రాధాకృష్ణ. గొంతు ఎవడ పీకాడు? చంద్రబాబు నాయుడు. దాని మీద బుక్ రాయ తడిగొడ్డలతో గొంతులు ఎట్టకు వేయాలి? బొమ్మలో ఈ వేసేటప్పుడు ఇంట్లో కాఫీ ఎవడ పెట్టించాడు? వీళ్ళకి టీ ఎవడ పెట్టించాడు? తండ్రికి వెన్నుపోటు పడుతుంటే చూస్తా ఆనందించిన వాళ్ళు ఎవరు? ఈ బుక్కులు రాస్తే తెలుస్తుంది ఈ పనికి మాలిన బుక్లు. ఐటీడీపీ పేపర్ టీడీపీ అని పెట్టుకోమని ఈ పనికి మాలిన పేపర్లు. ఇప్పుడు ఆ బుక్కుల గురించి మాట్లాడక ఎవడొస్తాడు ఇక్కడికి మీడియాలోకి? నిన్న ఈరోజు చూసి ఎవరు వచ్చారు? జీతగాళ్ళు ఇద్దరు జీతగాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎప్పుడన్నా ఒక బోర్డు మెంబర్ కన్నా గెలిచారు వాళ్ళిద్దరు. వాళ్ళని తీసుకొచ్చి అరే జగన్మోహన్ రెడ్డి, అరే పేరునని, ఒరే ఆడేవాడ జోగి కోడాలని, నా బొచ్చు పేగాలి నా కొడుకులు, వీళ్ళు అందరూ కలిసి వీళ్ళేముంటది? రామయ్య పట్టా బిట్టండి వాళ్ళు, రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఏకముక్క పేకలేక కింద పడి గిలగల కొట్టుకుని రోజు ఏడిచి సోగాలు పెట్టి నా కొడుకులు పుల్లి పుసిందిరిపోతున్నారు. వీళ్ళేముంది పొగొడి వాళ్ళు కాబట్టి ఇటువంటి బుక్లు ఆడి జీవితం అంతా రాసుకోమన్నాడు ముఖ్యమంత్రి. లేదు సత్యది లేదు చలిమాండ్ చేసుకుంటాడు భోగి పండుగకి. వైఎస్ వివేకానంద చికేసిపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోవటం వలన లేకపోతే చంపడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆస్తి ఎంత? ఏమన్నా ఒక 5 పైసలు బిళ్ళ ఉందా? లేదమ్ముడు ఒక 5 పైసలు బిళ్ళ వచ్చిందా? లేదు. ఆయనకి ఏమన్నా ఒక 10 వచ్చిందా? దేని ఊరిన పని పాట లేక బాబాయ్ని చంపాలా? మామని చంపితే ముఖ్యమంత్రి పదవి వచ్చింది, పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది, మన పొప్పుగాడి దేనికి పని కానీ తింటాకు పని కానీ పొప్పుగాడిని ఒక నాయకుడిని చేయాలని ఊరి మీద వదిలాం. మనం ఒక 40 ఏళ్ళు హ్యాపీగా బతికాం, ఇవన్నీ కొట్టుకొచ్చాం, తడిగుడతో గొంతు కోసాం, వెన్నుపోటు పొడిచాం. రామరావుని చంపితే మనకన్నీ ఇవన్నీ వచ్చినాయి. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వస్తుంది? దినపు ఖర్చు, ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళ కాఫీలు టీలు భోజనాలు ఖర్చు తప్పించి ఏం వస్తుంది? ఏం వచ్చింది? అని ఆస్తి వచ్చింది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందా? లేకపోతే వైఎస్ఆర్సీపీ వివేకానంద రెడ్డి గారు పెట్టిన పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వివేకానంద రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారి మీద పోటీ చేశాడు. ఆయన విజయమ్మ గారి మీద పోటీ చేసిన వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు. అతనేమి మా పార్టీలో ఫౌండర్ కాదు, ఆయన ఆదర్శాలతోనూ ఆయన లేకపోతే ఆయన చేదోడో లేకపోతే